హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనం ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. అలాగే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాము ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నాకు డెస్క్టాప్ మీద ఫిల్మోరా సాఫ్ట్వేర్ అని చెప్పినేసి ఐకాన్ వచ్చింది. నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, చూడండి ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. నీకు ఈజీ మోడ్ కావాలా అలాగే ఫుల్ ఫీచర్ మోడ్ కావాలా అనేది చూపిస్తుంది. నాకు ఫుల్ ఫీచర్ కావాలి కాబట్టి నేను ఫుల్ ఫీచర్ తీసుకున్నాను. ఓకే, ఫుల్ ఫీచర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నీకు చూడండి ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వీడియో, అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అనమాట. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, అలాగే నా ఫోటోలను కానీ నా వీడియోలు కానీ చాలా అందంగా తయారు చేసుకోవాలనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడేటువంటి వీడియో ఫ్రెండ్స్. సో ఇప్పుడు వితౌట్ వాటర్ మార్క్, అంటే వాటర్ మార్క్ లేకుండా మనం ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఉపయోగించడం ఎలా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రిజిస్టర్ అవుతున్నాం. రిజిస్టర్ అయితే డైలాగ్ బాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. లైసెన్స్, ఈమెయిల్ ఐడి అలాగే రిజిస్ట్రేషన్ కోడ్ అనేది చూపిస్తుంది. సో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఫైల్ను ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు క్రాక్ ఫైల్ అంటగా సెటప్ వన్లోకి వెళ్తున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ అని కోడ్ వస్తుంది కదా. సో నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాను, తర్వాత ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా కాపీ చేశాను. అలాగే ఫిల్మోరా సాఫ్ట్వేర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమి లేదు ఫ్రెండ్స్, జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, అలాగే రిజిస్ట్రేషన్ కోడ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది కదా. ఈ రిజిస్ట్రేషన్ కోడ్ కూడా మనం ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసి ఉండాలా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు నేను ఈ రిజిస్ట్రేషన్ కోడ్ని కాపీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో కాపీ చేశాను, అలాగే ఫిల్మోరా సాఫ్ట్వేర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జస్ట్ మళ్ళీ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత రిజిస్టర్ అని చెప్పనేసి ఆప్షన్ కొట్టాలా, తర్వాత బై నౌ అనేటువంటి కొట్టాలా, లేదా ఫ్రీ టైర్ అనేది ఆప్షన్ ఎంచుకోవాలా అని చెప్పనేసి డైలమాలో పడతాం. సో ఇక్కడ నేను రిజిస్టర్ కొడితే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఇక్కడ గ్రీన్ లెక్ ఉంది, వండర్ షేర్ ఫిల్మోరా హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఇంకోసారి జాగ్రత్త చూడండి చూడండి ఫ్రెండ్స్, వండర్ షేర్ ఫిల్మోరా హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అని చెప్పనేసి ఆప్షన్ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకి రిజిస్టర్ అనేది ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోయిన తర్వాత ఇందాకేమో మనకి గ్రీన్ కలర్లో రిజిస్టర్ అని చెప్పిన రెడ్ కలర్లో చూపించింది. ఇప్పుడు మనకి ఇందాక రెడ్ కలర్లో రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్ చూపించింది. ఇక్కడ నేను రిజిస్టర్ ఆటోమేటిక్గా చేసేసాను కాబట్టి నాకు ఇప్పుడు వాటర్ మార్క్ అనేటువంటిది ఏ విధంగానూ నేను చేసేటువంటి వీడియోలకి రాదనమాట. సో ఇప్పుడు ఈ విధంగా వండర్ షేర్ ఫిల్మోరా అనేటువంటి సాఫ్ట్వేర్ అనేటువంటిది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్. సో ఈ దీన్ని ఉపయోగించి మనం వీడియో ఎడిటింగ్ అనేటువంటిది ఆప్షన్ను ఏ విధంగా చేయాలనేటువంటి వీడియోను మనం తదుపరి క్లాస్లో తీర్చుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వాటర్ మార్క్ లేకుండా వండర్ షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ని మనం ఉపయోగించి ఈ విధంగా మనకు కావలసినటువంటి సాఫ్ట్వేర్లను మనం తయారు చేసుకుని ఈ విధంగా మనం వాటర్ మార్క్ లేకుండా వీడియోలను తయారు చేసుకోవచ్చు. సో కింద మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సో అందరూ కూడా దీన్ని ఫాలో అయ్యి మీ యొక్క ఫోటోలను కానీ అలాగే మీ యొక్క వీడియోలను కానీ ఎంతో అందంగా తయారు చేసుకోవాలంటారని చెప్పినేసి అంటే నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్, మనందరి ఛానల్ పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ఆఫ్ యూ ధన్యవాదములు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ.